ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహణపై దృష్టి పెట్టింది తెలంగాణ ఎన్నికల సంఘం అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసింది అయితే ఈసీ మీటింగ్ ఆదేశించింది తెలంగాణలో ఎన్నికల వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది అభ్యర్థుల ఎంపిక బీఫామ్లు ఇవ్వడం ప్రచారం లాంటి పనుల్లో అన్ని పార్టీలు తలమునకలయ్యాయి మరోవైపు ఎన్నికల ఏర్పాట్లపై కసరత్తు ముమ్మరం చేసింది ఎన్నికల సంఘం ఇదే క్రమంలో రాజకీయ పార్టీలతో ఈసీ వికాస్ రాజ్ సమావేశం నిర్వహించారు ఓవైపు మీటింగ్ జరుగుతుండగానే ఇంకోవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఓ రేంజ్లో చర్చ జరిగింది ప్రగతి భవన్లో బీఫామ్లు ఇవ్వడాన్ని తప్పుపట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రగతి భవన్ పబ్లిక్ ప్రాపర్టీ అని అక్కడ బీఫామ్స్ ఇవ్వకూడదంటూ ఈసీకి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ ఫిర్యాదుతో విచారణకు ఆదేశించారు ఈసీ ఇక ఎన్నికలకు సంబంధం లేని విషయాల్లో సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేయకూడదని ఈసీని కోరింది బీఆర్ఎస్ నిరాధారమైన వ్యక్తిగత విమర్శలు కట్టడి చేయాలని విజ్ఞప్తి చేసింది అలాగే కర్ణాటక ఛత్తీస్గఢ్ నుంచి రాష్ట్రానికి డబ్బులు వస్తున్నాయని వాటిని కూడా కట్టడి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది వృద్ధులు కూడా పార్టీల సింబల్ను గుర్తుపట్టేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు కోరారు ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నిబంధనలపై క్లారిటీ లేదనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు రాజ్ దృష్టికి తీసుకువెళ్లారు రాజకీయ పార్టీల సభలు సమావేశాల అనుమతిపై సందేహాలు లేవనెత్తారు బోగస్ ఓట్లపై చర్యలు తీసుకోవాలని కోరిన కాంగ్రెస్ నేతలు ఎస్సీసీకి ఆధారాలు సమర్పించారు బీజేపీ కూడా తన వర్షం చెప్పింది ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న అధికారులను బదిలీ చేయాలని కోరింది డబ్బు మద్యం కట్టడి చేయాలని విజ్ఞప్తి చేసింది ఎన్నికల నిర్వహణ కోసం ఇతర రాష్ట్రాల అధికారులకు బాధ్యతలు కేంద్ర బలగాలను దించాలని కోరింది బీజేపీ అలాగే షిఫ్టింగ్ ఓట్లపైనా క్లారిటీ ఇవ్వాలని సూచించింది బోగస్ ఓట్లపై క్లారిటీ ఇవ్వాలని సిపిఎం అడిగింది మునుగోడు ఎన్నికల్లో స్వాధీనం చేసుకున్న డబ్బు ఏం చేశారని నేతలు ప్రశ్నించారు ఐదు రోజుల ముందే ఓటర్లకు స్లిప్పులు ఇవ్వాలని సిపిఎం నేతలు కోరారు లిక్కర్ బ్యాన్ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది మొత్తంగా ఎన్నికల నిర్వహణపై ఏర్పాటు చేసిన సమావేశం కాస్త వాడివేడిగానే జరిగింది